ఇట్స్ యామి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ యామస్ వరల్డ్. నేను మీ యామిని. సో ఈరోజు వచ్చేసి టాపిక్, దివాళీ ఫెస్టివల్ ఉంది కదా, సో మా స్టూడియోలో లైట్ సెటప్ అండ్ దీపాలు పెట్టాము. సో అది మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ వీడియో కంటిన్యూ అవుతుంది, లెట్స్ సీ. అండ్ ఎండ్లో కూడా మీకు దీని అవుట్పుట్ కూడా చూపిస్తాను, మేము చేసిన సాహసాలకి ఎలాంటి ఫలితం అయితే వచ్చిందో. సో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ వచ్చేసి నా ఎడిటర్, మా స్టూడియో ఎడిటర్స్, ఫోటో ఎడిటర్ అండ్ వీడియో ఎడిటర్ ఇద్దరు. సో వీడియో ఎడిటర్ బాబు వచ్చేసి నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇద్దరం కలిసి ఇంకా ఆల్రెడీ మాకు షూట్కి రిలేటెడ్ ఆ లైట్ సెటప్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. సో షూట్కి యూజ్ అవుతాయి కాబట్టి కొన్ని ఉన్నాయి అని కొన్ని కొత్తగా తీసుకొని వచ్చాము. వాటన్నిటిని బాల్కనీలో అండ్ బయట అండ్ దేవుడి గది దగ్గర మొత్తం కూడా సెట్ చేస్తూ ఉన్నాము. సో బాల్కనీలో అండ్ ఫ్రంట్ ఎంట్రన్స్ దగ్గర కూడా చేస్తున్నాము. అండ్ నేను కూర్చొని చెప్తున్నాను అలా ఇలా ఇలా అని చెప్పి, అండ్ మళ్ళీ నేనే ఎక్కి పెట్టాను కూడా. అన్నీ కూడా ఇంకా లైన్ బై లైన్ అంటే నాకు అంత పర్ఫెక్ట్గా పెట్టడానికి రావట్లేదు. సో మనకి జస్ట్ లైట్స్ ఇంపార్టెంట్, అవి ఎలా ఉంటే ఏంటి అని. జస్ట్ అక్కడ హ్యాంగర్స్ లాగా చిన్నగా ఉండేవి మోల్స్, సో వాటికే వేసేసాను, వైట్ అండ్ యెల్లో రెండు కూడా. టెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నాం, అవి వస్తున్నాయా లేదని. కొన్ని లైట్స్ వస్తున్నాయి, కొన్ని రావట్లేదు, బికాజ్ అవి ఎప్పటివో ఏమో తెలియదు. అలా మేము పెట్టేసాము, ఇప్పుడు దివాళీకి యూజ్ అయ్యాయని అన్నీ ఓపెన్ చేయాల్సి వచ్చింది. సో ఇద్దరు హెల్ప్తో చాలా బాగా చేశాను. ఫోటో ఎడిటర్ రాహుల్ అయితే నాకు ఫుల్ హెల్ప్ చేశాడు. ఇంకా రోజు అవుట్డోర్ షూట్ ఉండే, సో ఎవరూ లేరు స్టూడియోలో, అందరు షూట్కి వెళ్ళిపోయారు. ఇంకా మేము వీటిని చేసుకుంటూ కూర్చున్నాము కొద్దిసేపు. సో ఇవన్నీ కూడా చాలా పెద్ద సాహసాలు చేసాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మామిడి ఆకుల కోసం. అక్కడ చెట్టు ఉంది, కాకపోతే అసలు ఆకులే లేవు దానికి. అండ్ ఉన్నవి కూడా చాలా పైకి ఉన్నాయి. ఇంకా అతను వెళ్ళి మెల్లిగా ట్రై చేసి కోస్తా ఉన్నాడు ఆకుల్ని. ఇన్ని సాహసాలు చేసాం ఒక రోజులో మేము. సో అలా కొంచెం ట్రై చేసి ఆకులు అయితే పట్టుకొని వచ్చేసాను. నేను చెప్తా ఉన్నా అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అవి బాగాలేవు, ఇవి బాగాలేవు అని. సో ఇట్ లాస్ట్ ఫైనల్ అయితే వచ్చాయి. ఇతను ఆడుకుంటూ ఆడుకుంటూ తీసుకొస్తా ఉన్నాడు. అండ్ మధ్యలో మాకు రెండు మామిడికాయలు కూడా దొరికాయి. ఈ టైంలో గ్రేట్ కదా అసలు. ఆ చెట్టు అంతలో అవి రెండే ఉన్నాయి. ఇంకా వాటిని తీసుకొని వచ్చి లోపల పెట్టి ఇది పెట్టేసాము వాష్ చేసి తోరణాలు. జస్ట్ దేవుడి గదికి దానికే వచ్చిండే. సో నెక్స్ట్ ఇంకా ఫ్లవర్స్ అండ్ దీపాలకి దంతలాస్ తీసుకోవడానికి బయటకు వచ్చాము. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి బికాజ్ దివాళీ ఫెస్టివల్. ఇంకా అవి కంప్లీట్ అయిపోయాయి, ఇంకా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. పనులు చేసుకుంటుంటే నా ఫ్రెండ్ ఒక ఆమె ఏరియాకి వచ్చినాను ఫోన్ చేసింది. సో వీడియోలో తనని కూడా పరిచయం చేస్తే బాగుంటుంది. చెప్పి తన పేరు, చెప్పి క్వీన్. సో తిను పేరు చెబ్బి, నా లావణ్య గుర్తు పెట్టుకొని లావణ్య లావణ్య. సో నిక్ నేమ్ చెబ్బి, చెబ్బి క్వీన్ అక్క. యాక్చువల్లీ సేమ్ ఏజ్, నేను అక్క అని పిలుస్తా, ఆమె నన్ను అక్క అని పిలుస్తుంది. సో ఆమెను కూడా పరిచయం చేయాలని చెప్పి వీడియో అయితే ఆన్ చేశాను. నమస్కారం. ఓకే తిన్నారా? ఓకే కానా కాదీరా? అందరు తిన్నారు, అంతా మంచిగా ఉన్నారు. సో ఇంకా కొంచెం లైట్ పోతే ఇంకా దీపాలు స్టార్ట్ చేసుకొని ఇంకా లైట్స్ అన్ని పొద్దున్న నుంచి పెట్టినాం కదా, అవన్నీ చూపిస్తా. సో లెట్స్ మీట్ అగైన్. బాయ్ చెప్పక్క, వెళ్ళిపోతుంది ఇమ్మ, మళ్ళీ నైట్ వరకు ఉండదు. సో అందుకే బాయ్ బాయ్, మళ్ళీ వస్తా నేను. ఓకే. ఇంకా నా ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి నేను దీపాలు స్టార్ట్ చేశాను. ఇంకా టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అయింది. సో ఇప్పుడు సీజనల్ వైజ్గా త్వరగా చీకటి అయిపోతూ ఉంది. సో దీపాలు పెట్టడం స్టార్ట్ చేశాను, ఐ మీన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. జస్ట్ అంటే ఆ స్టూడియోలో కాబట్టి ఒక 4 పెట్టేసి అండ్ దేవుడి గదిలో కూడా ఇంకా 2 పెట్టాము. ఇంట్లో అయితే ఎక్కువగా పెట్టుకుంటాము, బట్ ఇక్కడ ఎందుకు అని చెప్పి జస్ట్ ఒక 4 పెట్టాను. ఎవరు ఉండరు కదా ఇక్కడ. సో బాల్కనీస్లో అండ్ ఎంట్రన్స్ దగ్గరే 2 పెట్టేశాను. ఇంకా వాటి ప్రిపరేషన్, అవి యాక్చువల్లీ ఒక డే అంతా వాటర్లో పెట్టేసి చేస్తారు, బట్ ఆల్రెడీ ఓల్డ్వి ఒక 2 ఉండే, ఇంకా న్యూవే తీసుకున్నాను. సో డైరెక్ట్ అయితే పెట్టేశాము, ఎలా ఉంటుంది అనేది తెలియదు. బట్ చాలామంది అయితే 1 అంతా వాటర్లో పెట్టి నెక్స్ట్ డే దాన్ని నీట్గా క్లీన్ చేసేసి దీపాలు పెడతారు. బట్ ఇక్కడ ఆ టైం లేదు కాబట్టి అప్పుడే కొత్తగా తీసుకొని వచ్చాము. ఇంకా పెట్టి కుంకుమతో వాటిని డెకరేట్ చేసేసి ఇంకా లైటింగ్ చేసేస్తాను. చాలా బాగా అనిపించింది అంటే స్టూడియోలో పెట్టుకుంటే కూడా. సో ఇది ప్రీ దివాళీ సెలబ్రేషన్స్. నార్మల్గా దివాళీకి 3 పెడతారు చాలామంది, అండ్ కార్తీక పౌర్ణమి వరకు కూడా డైలీ ప్రతిరోజు పెడుతూ ఉంటారు.
సో 3 డేస్ పెట్టాలి అని నేను ప్రీ డే పెట్టాను, అండ్ దివాళీ రోజు అండ్ నెక్స్ట్ డే కూడా. సో ఎంట్రన్స్లో పెట్టేసి లైటప్ చేసేసాను. సేమ్ అలానే బాల్కనీలో కూడా లైట్ చేసాము. సో ఇవి మా దీపాలు. ఇంకిప్పుడిప్పుడే కొంచెం లైట్ తగ్గుతూ ఉంది బయట, న్యాచురల్ లైట్. అవన్నీ పెట్టేలోపు అసలు ఎంత త్వరగా చీకటి అయిపోయిందో మీరు చూడండి. ఇంక లోపల పెట్టొచ్చేలోపు నాకు కొంచెం డార్క్ అయిపోయింది. ఇక్కడ కూడా ఫ్లాస్క్, యాక్చువల్లీ ఫ్లాస్క్ డెకరేట్ చేయాలనుకున్నాము కానీ ఎవరు ఉండరు కదా స్టూడియోలో, మళ్ళీ అవి పాడైపోతాయి. సో ఎందుకు దేవుడికి పెట్టడం పెట్టారని దేవుడికే పెట్టాము. అండ్ ఇక్కడ జస్ట్ పక్కన ఒక 2 పెట్టేశాను లైట్స్. ఇంకా చీకటి అయ్యింది, కొంచెం స్లోగా అయిపోతుంది లైట్, డార్క్ అవుతుంది. సో లైట్స్ ఆన్ చేసేసాను అండ్ లోపల కూడా ఆన్ చేద్దాం అంతటా అని చెప్పి అండ్ దేవుడి గది దగ్గర ఆ లోపల లైట్ ఆఫ్ చేశాను, బికాజ్ లైట్స్ ఎక్కువగా హైలైట్ అవ్వవు అని. అండ్ ఇది వచ్చేసి బాల్కనీలో. ఇదైతే ఎంతసేపు పడిందో మాకు సెట్ చేయడానికి. నెక్స్ట్ నా ఫోటో సెషన్. ఇది ఫోటో సెషన్ కోసం దీపాన్ని పట్టుకొని మళ్ళీ పెట్టాను నేను. అండ్ లోపల కూడా ఒక్కసారి అలా చూసేసి వెళ్దాం. ఇదో ఇది వచ్చి దేవుడి గది దగ్గర. అండ్ బయట కూడా చూద్దాం మళ్ళీ, బికాజ్ డార్క్ అయింది కాబట్టి ఇప్పుడు చాలా బాగుంటుంది. సో ఇది చాలా బాగా నచ్చింది మాకంటే పొద్దున కొద్దిసేపు అయినా కష్టపడ్డాం కాబట్టి దానికి రిజల్ట్ వచ్చింది. లైట్స్ వస్తాయో రావో అని టెన్షన్తో చేసాం మేము. టెస్టింగ్ చేసాం కానీ కొన్ని మధ్యలో ఆగిపోయాయి, మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాము. సో ఇది ఇవాళటి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ యామస్ వరల్డ్. బై బై.